नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు పునర్వాసు నక్షత్రము గురించి తెలుసుకుందాము ఈ యొక్క పునర్వాసు నక్షత్రము స్త్రీ పురుషులపైన ఈ నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్క మానవ జన్మము ప్రతి ఒక్క విషయములో కలిసొచ్చే విధానం ఎక్కువగా ఉంటుంది ఏ పనిపైనా కూడా శ్రద్ధ ఎక్కువగా వహిస్తారు అనుకోవతో ముందుకు పోతారు స్నేహపూరితంగా అందరిని అభిలాషిస్తారు మన బంధువులు మన స్నేహితులు వీరికి మనసులో మృదులత్వం ఎక్కువగా ఉంటుంది మాటలోనే అమృతము ఉంటుంది స్త్రీ పురుషులు అంటే వీరు మాట్లాడితే ప్రతి ఒక్కరికి ఆకర్షణ ప్రాయంగా ఉంటారు ఏ పనిపైనా కూడా సున్నితంగా దాన్ని తిరస్కరించకుండా ఏ పనినైనా కూడా దాన్ని సమూకంగా తీసుకొని ఆ పని పూర్తి చేసేంత వరకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ పునర్వాసన నక్షత్రం జన్మించిన వ్యక్తులకు స్త్రీ పురుషులకు లాభాలతో పాటు ఉద్యోగాల్లో గాడు ఉన్నత స్థితికి ఉన్నతమైన శిఖరాలకు పోవడానికి ఆస్తులు నిర్మించుకోవడానికి వాహనాలు కొనడానికి వారి యొక్క గృహ నిర్మాణాల కోసము వీరి ద్వారా పరుగురికి సహకారం అందించడంలో వీరు ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటారు ఇది ఈ పునర్వాస నక్షత్రము ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అంటే పాజిటివ్గా ఉన్నప్పుడు ఈ నక్షత్రము ఈ యొక్క నక్షత్రం ఈ పునర్వాస నక్షత్రంలో జన్మించిన వారు నెగటివ్గా ఉన్నప్పుడు అంటే ఈ నక్షత్ర ప్రభావం మనకి నెగటివ్గా నీచ స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రభావం పడుతుంది అంటే పురుషులపైన కానీ స్త్రీ పురుషులపైన స్త్రీలకైతే లగ్నాల్లో ఆటంకాలు వస్తాయి పెళ్ళిళ్ళు కుదరవు లగ్నమైన సంతోషంగా అన్యోన్యతగా ఉండలేరు పిల్లలు కలగలేరు సంతానం కలగదు సంతానం కలిగిన విచ్ఛిన్నం అయిపోతుంటారు అంటే జీవత్సం అయిపోతూ ఉంటారు జన్మించిన తర్వాత వారి జీవం లేకుండా చనిపోతూ ఉంటారు అట్లకే భర్తగారికి సంబంధించిన బంధువుల ద్వారా వీళ్ళకు ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి నీచ స్థితిలో ఉన్నప్పుడు ఈ పునర్వాస నక్షత్రం నీచ స్థితిలో ఉన్నప్పుడు అలాగే పురుషులైతే డబ్బు పెట్టి వ్యాపారం చేస్తే అది నష్టసీకులో పోవటము ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సత్ఫలితాలు రాకపోవటము బంధువుల ద్వారా వ్యతిరేకత ఎక్కువగా మనకు ప్రభావం చూపించటము స్నేహాల వల్ల కూడా అనేకమైన నష్టాలు కలగటము డబ్బు పెట్టి వ్యాపారం చేస్తే వ్యాపార రంగంలో అది నష్టపోవటము ఇట్లా విద్యార్థులైతే విద్యలో ఆటంకాలు కలగటము ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగాలు దొరక్క స్థిరంగా ఉండక నిరుద్యోగ ప్రాయులుగా కలగటము ఇట్లా మనోవేదన అధికంగా ఈ నక్షత్రంలో పుట్టిన వారికి నీచ స్థితిలో ఉన్నప్పుడు నెగటివ్గా ఈ నక్షత్రం ఉన్నప్పుడు అప్పుడు ఆ నెగటివ్గా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తే మనము స్థిరపడతాము ఈ నక్షత్రాన్ని మనం ఉత్తేజపరచడానికి ఏ పూజలు చేయాలి ఏ రెమెడీ చేయాలి ఏ నివేదనంగా మనం చేయాలి అంటే కొన్ని పూజలకు వెళ్ళి గుళ్ళుకు వెళ్ళి మన పూజలు చేయటం ద్వారా నిత్య పూజలు చేయటం ద్వారా నక్షత్రం శాంతిస్తుంది కొన్ని మన చేతుకుంటా మన దాంట్లో మనకు కలిగినంత వరకు పరుగురికి సహకారం చేయటం ద్వారా కొన్ని అన్నదానాలు నిర్వహించడం రోజుల్లో ఒక్కరికైనా లేదా ఇద్దరికైనా ముగ్గురికైనా నీకు కలిగిన 10 రూపాయలు 5 రూపాయలుగా రూపాయిగా తీసి వారికి అన్నదానం కలిగించడం ద్వారా అన్నదానం చేసి వారి మనశ్శాంతి చేపించడం ద్వారా కానీ ఇటువంటి చిన్న రెమెడీస్ అలాగే ఈ పునర్వాస నక్షత్రముకు నక్షత్ర అధిపతి మనకు గురువు ఈ యొక్క గురు ప్రభావం మనకి పెంపొందించుకోవాలి గురు మహర్దశ మనకి ఈ నక్షత్ర ప్రకారంగా రావాలి అంటే పుష్పరాగము కనక పుష్పరాగము అంటారు ఈ కనక పుష్పరాగము రత్నము ఈ నక్షత్రముగా ఇది ఎల్లోగా ఉంటుందన్నమాట కనక పుష్పరాగం పుష్పరాగం అంటారు ఈ ఎల్లోగా ఉండే రత్నము మనము ఉంగరముగా చేయించి మనకి వేళ్లకు ధరించాలి ఈ యొక్క రత్నము ధరించటము ద్వారా అనేకమైన నెగిటివ్ ఒక ఎనర్జీ అనేది తొలగిపోతుంది పాజిటివ్ మైండ్ ఏర్పడుతుంది పాజిటివ్ థింకింగ్ ఆలోచన వస్తాయి ఏ పనిలో అయినా కూడా
మన పెట్టుబడికి లాభదాయకమైన మన కలిసిస్తూ ఉంటాయి. ఇలాగా నక్షత్రాన్ని శాంతి చేయటం ద్వారా నక్షత్రానికి సంబంధించిన రత్నము వాడటం వల్ల మీరు జీవితంలో ఎనలేని విశిష్ట ఆదరణకు మీరు మార్గాలు వేసుకున్నట్టుకే. అలాగే వ్యక్తిగత యొక్క వయసును బట్టి కూడా మన మహర్దశలు మారుతూ ఉంటాయి. వారి వారి వయసును బట్టి ఒకటి శని మహర్దశ ఉంటుంది, బుధ మహర్దశ ఉంటుంది వయసును ప్రకారంగా, కేతు మహర్దశ ఉంటుంది, ఇలాగే శుక్ర మహర్దశ ఉంటుంది, రవి మహర్దశ ఉంటుంది. వయసును బట్టి కూడా కొందరికి మహర్దశలు మారుతూ ఉంటాయి నక్షత్రమే కాక. కొందరు ఏంటంటే తెలియని వారు చాలామంది రాశిని ప్రకారంగా ఫాలో అవుతూ ఉంటారు, రాశి మీదే నడుస్తూ ఉంటారు, రాశి ప్రభావం ఇలాగే ఉంటుంది. అది కొందరికి సెట్ అవుతుంది, కొందరికి సెట్ కాదు. నక్షత్ర ప్రభావం కూడా ఖచ్చితంగా ప్రాముఖ్యతగా ఉంటుంది. అలాగే దశ మహర్దశలు కూడా మనిషి పైన ప్రాముఖ్యతగా మనకి గ్రహిస్తుంది. కాబట్టి నక్షత్రం ఏముంది దానికి దగ్గ రత్నం ఏది వాడాలి, రాశి ఏది ఉంది ఆ రాశి ప్రకారంగా ఏది అధిపతిగా ఉన్నాడో దానికి ఏ రత్నం వాడాలి, వయసు ప్రకారంగా ఏ మహర్దశ పోతుంది దానికి ఏ రత్నం వాడాలి అనేది క్షుణ్ణంగా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. ఆ వ్యక్తిగతంగా తెలుసుకొని ఆ రత్నాలు చేయించుకొని మనం వెండిలో కానీ బంగారములో కానీ మనకి పంచలోహాల్లో కానీ తరించడం ద్వారా మనకి శరీరాన్ని పెట్టుకోవడం, ఉంగరం ద్వారా వేళ్ళకు పెట్టుకోవడం ద్వారా, రక్త ప్రసరణ ద్వారా మనకి కాంతి, మనకి ఉత్తేజము మన శరీరంలో నిరింపి నెగిటివ్ అనేది మన శరీరం నుంచి వైదొలిగించేసి ఆ యొక్క నక్షత్ర ప్రభావం కానీ, రాశి ప్రభావం కానీ, వయసు మహర్దశల ప్రభావం కానీ శాంతిపడి మనకి అన్నీ పాజిటివ్ వైపు తీసుకెళ్తాయి, పాజిటివ్ వైపు మన మైండ్ ఆలోచించేట్టుగా చేస్తాయి. ఏదైనా కూడా పాజిటివ్ మనం ఒకటి పట్టుకుంటే 10 లాభదాయకమైన పనులు మనకు జరుగుతాయి. అది నిదర్శించి దాన్ని చూసి మీకు తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి ఏ ప్రాంతములైనా, ఏ ప్రదేశం నుంచి అయినా, ఏ దేశముల నుంచి అయినా, ఏ రాష్ట్రంలో ఉన్నైనా, తెలుగువారైనా ఎవరైనా మీ యొక్క వ్యక్తిగతంలో సమస్యలు జరుగుతూ ఉంటే, రాశి ప్రకారంగా నష్టాలు జరుగుతూ ఉంటే, నక్షత్రాల ప్రకారంగా మీకు నష్టాలు జరుగుతూ ఉంటే మమ్మల్ని సంప్రదించి మా ఫోన్ ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి లేదా నేరుగైనా వచ్చి మా దగ్గరలో ఉంటే ఏ ప్రాంతం నుంచి అయినా కూడా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కానీ జూమ్ ద్వారా కానీ ఇటువంటి సోషల్ మీడియా ఇప్పుడు మనకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఫాలో అయ్యి ఈ విషయముకై మీరు పరిపూర్ణంగా మీకై మీరు వ్యక్తిగతంగా ఆలోచించండి, దేని ద్వారా నష్టపోతున్నాము అని. ఈ చిన్న విషయము, ఈ చిన్న రత్నాలు మీరు అయితే కొంత లక్ష్మి అవుతుంది. రత్నము చేసుకొని మీరు ఉంగరముగా ధరించడం ద్వారా మనిషి మాటను తీసేయచ్చు, కానీ రత్నములో పవర్ కానీ చెట్లో పవర్ కానీ తీసేయకూడదు. కాబట్టి ఈ రత్నము ద్వారా, ధరించడం ద్వారా వెనలేని లాభాలు మీరు పొందుతారు. అది ఖచ్చితముగా 100% చెప్తున్నాను. కాబట్టి మీరు ఏ ప్రాంతం నుంచి అయినా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను, మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను ఈ రత్నధారణ చేయటము ద్వారా పూర్తిగా శాంతింపజేసుకోవాలని ఆకాంక్షిస్తూ శుభం భూయామి. సర్వే జనా సుఖనో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.